ఇంకొక ఏడాదిన్నర గద్దె దించుతాం. మన బాలేరులో దించలా, నీ బతుక్కి ఎన్టీ రామారావు సృష్టించినటువంటి పార్టీ ఆది నుంచి అంతం దాకా ఉన్నటువంటి వ్యక్తిని, ఆది నుంచి అంతం దాకా ఉన్నటువంటి వ్యక్తిని, ఆ పార్టీని గురించో ఆ పార్టీలో వ్యక్తుల గురించి మాట్లాడే నైతిక ధర్మం ఉందా నీకు? నువ్వు ఒక బ్లాక్ మార్కెట్ ఫెలో, నీ బతుకు బజార్లో చాలామందికి తెలుసు. అటువంటి తెలుగుదేశం రాజకీయాల గురించి మాట్లాడేటటువంటి నీతి, అసలు ఎన్టీ రామారావుని స్పర్శించలేనటువంటి మీరు, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేనటువంటి మీరు, ఆయన రూపాన్ని కింద నుంచి మీదకి చూడలేనటువంటి మీరు, ఆ పార్టీ నుంచి గీకరాలు బీకరాలు. ఇది ఒక బతుకు ఆ పార్టీలో, ఆ పార్టీని గురించి మాట్లాడే అంత వ్యక్తులు మీరు. ఆ మాత్రం కూడా నామరూపాలు లేకుండా చేసింది మీరు, ఆ మహానుభావుడు పెట్టిన పార్టీ అక్కడ కూడా అధికారంలోకి వచ్చిందంటే అది మాచలవా? మీరు చేసే అరిష్టాలన్నింటినీ అడ్డుకొని అక్కడ అధికారం వచ్చేదాకా ఓపిక పెట్టాం. ఎందుకంటే ఆ మహానుభావుడు పెట్టిన పార్టీ దేశంలో ఉండాలని. ఆ సంక్షేమ రాజ్యం నుంచే కేసీఆర్ గారు కూడా ఈనాడు అంతకంటే మిన్నగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్థితికి తీసుకొచ్చాం. మేము అసలు శిష్యులు ఎవడని ఉంటే మేము, మా ముఖ్యమంత్రి మేము. ముఖ్యమంత్రి రైతులు పొరలబడ్డారు ఉద్యమానికి, నీ యాత్రకి, దాన్ని చూశాను బుద్ధి తెచ్చుకోండి. ఖమ్మం జిల్లా రాజకీయాలతో ఆటలాడద్దు. ఇంకెక్కడన్నా ఇంకెక్కడన్నా సందులలో గొందులలో ఆడండి, కానీ ఖమ్మం జిల్లా గడ్డ మీద మట్టికి కపట రాజకీయ నాటకాలు ఆడితే మట్టికి బట్టలు ఊడదీస్తారు ఈ ప్రజలు. మీ దుర్మార్గంతో వాళ్ళు జైలుకు పంపించి మళ్ళీ ఆయన ఓదార్చడానికి వస్తారా మీరు? మీ దగ్గర ఉన్నటువంటి పోరంబోకులతో రాళ్ళు వేపించి రైతులు లోపల పెట్టించి మళ్ళీ ఆయన ఓదార్చేటటువంటి కార్యక్రమానికి మీరు కొనుక్కుంటారా? ఇదే మీ రాజకీయం? ఇదే మీ రైతోద్ధరణ? ఇదే రైతు సంక్షేమం? ఇదే రైతుల గురించి మీరు చేసేటటువంటి రాజకీయం? చెప్పండి, ఎవరు ఏం చేశారు తెలుద్దాం. ఈ 3 సంవత్సరాల్లోదే తెలుద్దాం. ఈ జిల్లాకు సంబంధించి 30,000 నుంచి 40,000 ఎకరాలకి మైండ్ ఇరిగేషన్ చెరువుల ద్వారా నీళ్ళు వెళ్తున్నాయంటే దట్ ఈస్ తుమ్మల నాగేశ్వరం. 3 ఎత్తిపోతల పథకాలు ఉన్నటువంటి జిల్లాని 330 ఎత్తిపోతల పథకాలు నిర్మించిందంటే తుమ్మల నాగేశ్వరం. ప్రతి పల్లెకి రహదారి వేశారంటే తుమ్మల నాగేశ్వరం. ఈనాడు కూడా అదే పట్టుదలతోటి కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను బాధ్యతలు తీసుకున్నా. తప్పకుండా నిన్న భక్త రామదాసుని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేశాను. రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో సీతారామాన్ని కూడా పూర్తి చేసి గోదావరితోటి ఖమ్మం జిల్లా ప్రజలు కాళ్ళు కడుగుతా తప్ప మీలాంటి సెటిల్మెంట్ గ్యాంగ్లకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు నాకు వాస్తవంగా.